మనము ఏం నేర్చుకోబోతున్నామంటే ప్రార్థన అనే దాని గురించి నేర్చుకోబోతున్నాం. మీరు థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్కి వచ్చారు కదండి, మీరు పొద్దున్నే స్టార్ట్ ఎలా చేస్తారు, డే ఎలా స్టార్ట్ చేస్తారు, దేవుడికి పూజతో స్టార్ట్ చేస్తాం కదా. ఇక్కడ కూడా మనము స్టడీస్ కూడా స్టార్ట్ చేసేది దేవుడి పూజతోనే స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఇది ఏదైనా సరే మనము ఏదైనా మంచి పని స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పద్ధతిగా ఉంటుందన్నమాట, ఒక సెంటిమెంట్ అన్నమాట. దేవుడికి ప్రార్థన చేసి తర్వాత స్టార్ట్ చేయడం అనేది ఒక మంచి హ్యాబిట్. కాబట్టి మన స్టడీస్ కూడా మనం ఒక ప్రార్థనతోనే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఫస్ట్ లెసన్లో హే దేవ్ అని చెప్పేసి ఒక పాఠము ఇవ్వడం జరిగిందనమాట. ఈ ప్రార్థనలో ఏం చేస్తూ ఉన్నారు అనేది, దేవుడిని ఎలా ప్రార్థిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హే దేవ్ సుఖశాంతి దాత వివేకం కో దీజియే సంకటం సే జూజనేకి తాకత్ హమే అబ్ దీజియే. హే దేవ్ సుఖశాంతి దాత, సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే దేవుడా, నువ్వే మాకు మార్గదర్శిగా ఉన్నావు, మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడనమాట. అంటే సుఖశాంతి దాత, సుఖము అంటే ఆల్ ఫెసిలిటీస్ అనమాట. అన్నీ మన అంటే మనము పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు టిఫిన్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, మధ్య మధ్యలో స్నాక్స్ మిల్క్ ఇలాంటివన్నీ మనము స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు ఇవే ట్రాన్స్పోర్టింగ్ అంటే అక్కడ వెళ్ళడానికి చేరువ చేయడానికి కానీ ఇలాంటివి ఏమైనా సరే సాఫీగా జరిగిపోవడానికి మా జరిగిపోవడానికి ఏమంటారు, సుఖంగా జరిగిపోతుంది రోజు అనేది సుఖంగా జరిగిపోతుంది అంటారు అన్నమాట. కానీ దాంట్లో కూడా కొన్ని వేరే ఫీలింగ్ అనేది ఉంటుంది, దాన్నే సంతోషం అంటారు. అంటే ఈ డే అనేది జరుగుతూ ఉండడం వేరు, సంతోషంగా జరగడం వేరు అన్నమాట. మనము బ్రతుకుతూ ఉన్నాం, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామని లేకుండా ఒక సంతోషం ఒక హ్యాపీనెస్తో బ్రతికే మాకు అలాంటి మంచి మనస్సుని ధైర్యాన్ని ఇవ్వు అని చెప్పేసి ఇక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. సుఖశాంతి దాత అంటే సుఖము సంతోషాన్ని ఇచ్చే దేవుడా, వివేకంకు తీసి అలాంటి మంచి తెలివితేటల్ని మాకు ఇవ్వు, అలాంటి శాంతి మార్గంలో వెళ్ళడానికి సుఖంగా జీవించడానికి ఎలాగైతే మాకు అవసరమయ్యే మంచి తెలివితేటల్ని మాకివ్వు అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. సంకటంసే జూచ్నేకి తాకత్ హమే అబ్ దీజియే అంటే కష్టాలని దాటుకోవడానికి కావలసిన ధైర్యాన్ని మాకు ఇవ్వు. సంకట అంటే క్రైసిస్ కష్టాలు అన్నమాట, కష్టాలని ఎదుర్కొని ధైర్యాన్ని నాకు ఇవ్వు. తాకత్ హమే అబ్ దీజియే ఆ శక్తిని ఆ స్ట్రెంగ్త్ని నాకు ఇవ్వు అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడనమాట. సంకటంసే జూజ్నేకి తాకత్ హమే అబ్ దీజియే, ఇప్పుడు మాకు అలాంటి శక్తి అనేది కావాలి, కష్టాలని ఎదుర్కొనే శక్తి నాకు కావాలి, ఆ శక్తిని నాకు ఇవ్వు మాకు ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు. హే దేవ్ ఆనందదాత సంతోషంకో దీజియే, ఓ భగవంతుడా ఆనందాన్ని ప్రసాదించేవాడా సంతోషాన్ని మాకు ఇవ్వు, ఇప్పుడు మాకు కావాల్సినది సంతోషము. ఇప్పుడు చూడండి మీ పేరెంట్స్ ఉంటారు పాపం బయట కష్టపడి వస్తూ ఉంటారు, ఎక్కడికైనా అంటే మదరు అన్ని ఇళ్ళల్లో వర్క్ చేయకపోవచ్చు, కానీ ఫాదర్ అనే ఆయన ఖచ్చితంగా బయటకు వెళ్ళి వర్క్ చేసి మనకు ఎంతో కొంత ఎర్న్ చేయాలి కాబట్టి మనీ. మనము ఏదైనా తినడానికి ఎవరు సంపాదిస్తారు, ఫాదర్ సంపాదిస్తారు కాబట్టి అప్పుడు ఏం చేస్తారు పాప పొద్దుననగా వెళ్ళి నైట్ ఎన్నింటికో వస్తారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారన్నా వస్తూనే మీకు ఒక గ్లాస్ వాటర్ ఇవ్వండి, ఎలా ఉంటుంది ఆయనకి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎన్ని కష్టాలు పడినా మీరు వెళ్ళి పిల్లలు సంతోషంగా నవ్వుతో చిరునవ్వుతో ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా సరే ఆయన ఆ పొద్దుటి నుంచి ఏమైతే కష్టాలు పడింటాడో అవన్నీ మర్చిపోయి ఉంటాడు. ఇప్పుడు చూడండి ఇప్పుడు వానలు కదా, వానలు వర్షం పడుతూ ఉంది,
కానీ ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిందే, ఏదైనా సంపాదించుకోవాలన్నప్పుడు బయట ఏం చేయాలి మరి. అప్పుడు ఏం చేశారు, ఖచ్చితంగా బయటకు వెళ్ళి ఏదో ఒకటి సంపాదించి రావాలి కాబట్టి ఆయన అడి పని మీద వెళ్ళిపోతారు. అప్పుడు మీరేం చేస్తారు, మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చారనుకోండి, ఆయన ఆ కష్టాన్ని మర్చిపోతారు. అంటే నా పిల్లలు నా మాట వింటున్నారు, నన్ను ఇంత అఫెక్షనేట్గా చూస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం ఏమైనా చెయ్యొచ్చు అనే భావంతో ఆయన ఇంకొంచెం మన కోసం ట్రై చేస్తారు కదా. అలాగా నేను ఏదైనా కష్టాన్ని జయించాలి అన్నప్పుడు నాకు ఎవరు తోడుగా ఉండాలి, దేవుడు తోడుగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను కూడా ఇలా మీకు క్లాసెస్ కానీ ఇవ్వో చెప్తూ ఉన్నాను, ఇలా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా. కానీ ఎందుకోసం, మా ఫ్యామిలీ వాళ్ళ కొంచెం అదే తినడానికి కానివ్వండి, దేనికి అవసరాలకి ఫుడ్ ఐటమ్స్ కానీ దేనికైనా సరే కావాలి కదా, మనీ అనేది కావాలి ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి నేను ఇలా కొన్ని ఫేస్ చేసి వచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నాను కదా. అలాంటప్పుడు నాకు ఎవరు తోడుగా ఉండాలి, దేవుడనే ఆయన తోడుగా ఉండాలన్నమాట. ఆయనే మనకు దేవుడు అనే ఆయన మనకు ఎదురుగా వచ్చి చెప్తాడా ఏమైనా, నువ్వు ఇలా ఉండు ఇలా చేయని కాదు కదా. మన మనస్సాక్షి రూపంలోనే మనకు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరిస్తారు, మంచి చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నావు మంచిదే అని చెప్పేసి మన మనస్సాక్షి రూపంలో చెప్తారు కదా. అలాగా వెన్నంటి ఉండు దేవుణ్ణి అని ఇలా ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. నాకు ఎల్లవేళలా వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏ దేవ ఆనందదాత సంతోషంకు దీసియే, నాకు మనశ్శాంతిని సంతోషాన్ని కలిగించు. దేశితమే రత్రహేహం జ్ఞానేసీసియే, దేశం కోసం సేవ చేయడంలో మేము నిమగ్నమై ఉన్నాం. దాని గురించి ఏదైతే మేము కష్టపడుతూ ఉన్నామో అలాంటి జ్ఞానాన్ని అలాంటి మంచి తెలివితేటల్ని నాకు ఇవ్వు అని చెప్పేసి దేవుడు ఇక్కడ దేవుణ్ణి ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. దేశితమే రత్రహేహం జ్ఞానేసీసియే, నేను మేము దేశ సేవలో నిమగ్నమై ఉన్నాము. అలాంటప్పుడు ఏదైనా సరే ఏ సమస్యనైనా ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి మనము కొన్ని కొన్ని ఆలోచనల్లో ఆవేశంలో కూడా మనము కొంచెం సెన్స్ అనేది కొంచెము ఇదిగా ఉంటుందన్నమాట. అంటే ఆవేశంలో కొన్ని తీసుకొని నిర్ణయాలు కూడా తీసుకుంటారు, కానీ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటప్పుడు ఎలా చేయాలి నాన్న, నువ్వు నాకు దేవుడు నువ్వు ఎలా ఉండాలి, నాకు తోడుగా ఉండి నాకు మంచి ఆలోచనలు మాత్రమే. ఒక నిమిషం, ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ నాన్న. దేశితమే రత్రహేహం జ్ఞానేసీసియే, దేశం కోసము మేము ప్రాణాలని ఫలంగా పెట్టి దేశ సేవలో ఉన్నాం. అలాంటప్పుడు మీరు నువ్వు ఏం చేయాలి, మాకు సహాయంగా ఉండు, మంచి మార్గంలో మేము అంటే ఇప్పుడు చూడండి దేశ సేవలో ఉన్న వాళ్ళు మంచి మార్గమే కదా, అదేం చెడు మార్గమా, కాదు కదా, చెడు మార్గం కానే కాదు. అంటే ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు ఇంకా అంటే ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు మనకు ట్రాన్స్పోర్టే ఉంది చూసుకోండి, టూ వీలర్తో ఉంటే మనము కొంచెం ఫాస్ట్గా వెళ్తాం, ఫోర్ వీలర్ అంటే కార్ కానీ అట్లా వచ్చినాం అనుకోండి ఇంకొంచెం ఫాస్ట్గా వచ్చేసాం, ప్లేన్ అయితే ఇంకా విత్ ఇన్ మినిట్స్లో చేరుకుంటాం అన్నమాట మనం రీచ్ కావాల్సిన ప్లేస్ని. అలాగా ప్రతి సమస్యకు అనేది సొల్యూషను అలా రేంజ్లో ఉంటాయన్నమాట. అలాంటి ఎన్ని అవకాశాలు అయితే ఉంటాయో అలాంటి అవకాశాలను మేము వినియోగించుకునే ఆ తెలివితేటల్ని మాకు ఇవ్వు అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అన్నమాట. అంటే ఏమైనా సరే నేను ఒకవేళ నేను చేసే సేవ అనేది గొప్ప విషయం, ఆ విషయంలో కూడా ఏదైనా ఒక్క కొంచెమైనా సరే తక్కువ అనేది నా మనసుకి ఒకవేళ ఫ్యూచర్లో చూసినా నాకు అనిపించకూడదు. అంత ఎక్కువగా 100% నేను చేసేలాగా నాకున్న మనసుకి ధైర్యాన్ని ఇవ్వు, నాకు వెన్నంటి ఉండు అని చెప్పేసి ఆ శక్తిని ఇవ్వు, ఆ జ్ఞానాన్ని ప్రసాదించు దేవుడా అని చెప్పేసి ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. భలాయిక సఖే సభికి వరదాన ఇసాదీజియే, మంచితనాన్ని అందరికీ పంచుతూ ఉన్నాము. అంటే మంచితనం అనేది ఫ్రూట్సా లేకపోతే వెజిటబుల్సా పంచడానికి అట్లా అనుకోవద్దు. అంటే మంచితనం అంటే ఇప్పుడు చూడండి మల్లెపూలు ఉంటాయన, మల్లెపూలు తోటగా ఉందనుకోండి,
మల్లెపూల తోటగా ఉన్నప్పుడు దాని బదులు ఒక బుడద గుంట ఉన్నా సరే ఆ మల్లెపూలలో మల్లెపూల వాసనకి ఆ బుడద వాసన అనేది అంటే ఆ డస్ట్ వాసన అనేది కొంచెం కప్పెట్టేసి మంత మంచే కనిపిస్తుంది అన్నమాట చెడు అనేది అణిగిపోతుంది అలాగా మంచి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు చెడ్డవాడైనా సరే ఎలాగా మాట్లాడు మంచివాడుగా మాట్లాడు ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి ఆ వాతావరణం అనేది అలా ఉంటుందన్నమాట అంటే అందుకని చెప్పేసి ఒక సామెత ఉంది మంచి స్నేహితుణ్ణి ఒక 10 రూపాయలైనా ఇచ్చి తెచ్చుకో నీ వెంటనే పెట్టుకో చెడ్డవాడు అనే చెడ్డదనం అనే ఒక స్నేహితుడు అంటే స్నేహితుడే కాదు చెడ్డగా ఉన్నాడంటే స్నేహితుడు ఎలా అవుతాడు మన చెడు కోరుకునేవాడు స్నేహితుడు అవుతాడు కాదు కదా అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మన దగ్గర వాళ్ళని ఏం చేయాలి ఒక 10 రూపాయలు ఇచ్చి వదిలించుకో అని ఒక సామెత ఉంది కదా అలా అలా ఆ సందర్భంలో ఇక్కడ వాడడం జరిగిందన్నమాట భలాయిక సక్కే సభీకి వరదాన్ ఐసా దీజియే అందరికీ మంచి అనే మంచిని పెంచుతూ ఉన్నాను అంటే మంచిని పెంచే మార్గంలో మంచి దారిలో మేము వెళ్తూ ఉన్నాం అలాంటి మంచితనాన్ని అందరినీ కలగజేసి చేయడానికి ఏం చేయాలి నాకు అలాంటి గొప్ప మనస్సుని ఇవ్వు ఆ వరాన్ని నాకు ప్రసాదించు అంటే నేను మంచిగా ఉండాలి తర్వాత నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా మంచిగానే ఉండాలి అనే ఆలోచనని నాలో అలాగే ఉండే వరాన్ని నాకు ప్రసాదించు దేవుడా అని అడుగుతూ ఉన్నాడన్నమాట బడ్సకే రాఫర్ సచ్కి సాహస ఐసాదీజియే అంటే నేను మంచి అనే మార్గంలో పెరగాలి అనుకుంటూ ఉన్నాను అలాంటి మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆపదలు ఎదురైనా సరే ఏం చేయాలి నువ్వు నా వెన్నంటి ఉండు అని అడుగుతూ ఉన్నాడు ఇప్పుడు చూడండి మనం గులాబీ మొగ్గనే తీసుకుందాం ఏం చేయాలి గులాబీ మొగ్గ చెట్టు నుంచి వేరు చేయాలి మనం తీసుకోవాలనుకోండి ఏం చేయాలా ఫస్ట్ ముళ్ళుని ఫేస్ చేయాలా ముళ్ళుని మనం ఇప్పుడు గులాబీ మొగ్గ తుంచుతూ ఉన్నాం అనుకోండి తుంచేటప్పుడు ఖచ్చితంగా మనం ముళ్ళు అనేది గుచ్చుకుంటుంది ఆ ముళ్ళుకి భయపడితే మనకు ఆ పువ్వు అనేది ఆ సువాసన అనేది మనం మిస్ అవుతాం అంటే మంచిని మనము కావాలని కోరుకున్నప్పుడు ఆ చెడుని ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఫేస్ చేయాలి అంటే మనం ఎదుటి వారిలో మంచిని ఆశించేటప్పుడు ఆ చెడ్డతనాన్ని కూడా ఫేస్ చేసి దాన్ని మార్చే విధంగా ఉండాలన్నమాట అదే గొప్ప స్నేహితుడి లక్షణం అంటే వాడు ఎంత ఎలాంటి వాడైనా సరే మనం మన దారి లేకంటే మనము వక్రదారిలో నడుస్తూ ఇంకొకరిని తెచ్చుకోవడం కాదు అంటే ఎలా మనం మంచి దారిలో నడుస్తూ ఇతరులు కూడా మంచి వాటిలో సారీ కొంత డిస్టర్బెన్స్ మంచి బాటలో నడిచే ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వు దేవుడా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను అనమాట ఏమని అడుగుతూ ఉన్నాడు మంచి దారిలో నడుస్తూ ఉన్నాను నేను ఆ మంచి దారిలో నడిచేదానికి ధైర్యాన్ని ఇవ్వు ఇప్పుడు చూడండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానివ్వండి ఎవరైనా సరే ఏ ఎంప్లాయ్ కానివ్వండి ఏం చేశారు ఒక మంచిగా హానెస్ట్గా ఉన్నాడనుకోండి ఏం చేశారు పై ఆఫీషియల్స్ ఒకవేళ ఇదిగా ఉన్నారనుకో అంటే వర్స్ట్గా ఉన్నారు అంటే వాళ్ళు కొంచెం కరెక్ట్కి ఆశపడిపోయి ఇలా ఉండే వాళ్ళు ఉంటారనుకోండి కింద వాళ్ళని ప్రెషర్ పెడతారు అంటే కొంచెం నువ్వు చూసి చూడండి పో ఆ వర్క్ కావాలంటే ఇలా తీసుకోవాల్సిందే నువ్వు చేయాల్సిందే ఈ పని నువ్వు కూడా కరప్షన్కి అలవాటు పడిపో అనేవి ప్రెషర్స్ చాలామంది చాలా మటుకు ఉన్నాయి కూడా అలాంటివి ఎలాంటి దానికి ప్రలోభ పెట్టినా సరే ఎలాంటి ఆశ పెట్టి మనల్ని ప్రలోభపరచాలని అనుకున్నా నువ్వేం చేయకూడదు అలాంటి వాటికి లొంగకూడదు అనమాట అలాంటి వాటికి లొంగకుండా నేను నా డ్యూటీ నేను సక్రమంగా చేయడానికి నాకు ఆ ధైర్యాన్ని ఆ సాహసాన్ని నాకు ఇవ్వు దేవుడా అని చెప్పేసి ఇక్కడ దేవుడు అడుగుతూ ఉన్నాడు ఓకేనా ఓకే అంటే ఏం చేయాలి మీరున్నారు పిల్లలు మీ వరకే తీసుకుందాం ఏం చేయాలి మీరు మీకున్నంత మీకు నేర్చుకున్న దాన్నే మీరు ఎగ్జామ్ హాల్లో రాయాలి ఓకేనా మీకు వచ్చింది మాత్రమే రాయాలి కానీ లేనివి లేకపోతే ఇతరులు
దగ్గర చూసి లేకపోతే అడిగి చెప్పించుకొని రాయడం అనేది మీ స్టేజ్కి అది నిజాయితీ కాదు. అర్థమవుతుందన్న? అంటే మనము చిన్నప్పటి నుంచే మన కరెక్షన్కి ఇలా నిజాయితీ నిజాయితీ లేకుండా అవినీతికి పాల్పడినట్లు అనమాట. అంటే అవినీతి అంటే పెద్ద పెద్ద ఓడేమో కాదు, అంటే మనకు మనం చేయకూడని పని ఏదైతే ఉంటుందో, అంటే మనం చేయకూడని పనినే అవినీతి కానీ ఏదైనా, అంటే మనం అది చేయకూడదు అన్నప్పుడు మనం చేయకూడదు. మనం చేయాల్సిన పని కర్తవ్యం ఏంటి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీకు వచ్చినంత వరకు మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలన్నమాట. అంటే వచ్చిన మార్క్స్ ఎన్నైనా కానీ, అంటే నీకు వచ్చినవి నువ్వు నిజాయితీగా సంపాదించిన మార్క్స్ వచ్చినవే చాలని నువ్వు సాటిస్ఫై కావాలి. దాన్నే ఏమంటారు నిజాయితీ అంటారు. ఓకేనా? అలాగా మనము చిన్నప్పటి నుంచి కూడా మీ ఫౌండేషన్ అలా ఉండాలన్నమాట. ఇతరుల నుంచి ఒక్క నిమిషం, ఇతరుల నుంచి మనం ఆశించే ముందు ఎలా ఉండాలి, మనం కూడా అదే మంచిగా ఉండాలన్నమాట. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కాబట్టి ఏం చేయాలి మనము, మీకు మీ స్ట్రెస్కి తగినట్లు మనకు కూడా నిజాయితీగా ఉండాలన్నమాట. ఓకేనా? అంటే మనకు వచ్చిన మార్క్స్ చాలు, ఇంకో నెక్స్ట్ టైం ఏం చేయాలి అంతకంటే ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి నేర్చుకోవాలి. హార్డ్ వర్క్ ఏమీ అవసరం లేదు. మనం లెసన్ వినేటప్పుడు, లెసన్ చెప్పేటప్పుడు టీచర్లు లెసన్ చెప్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి, మీరు శ్రద్ధగా వినాలి. డౌట్స్ వచ్చినప్పుడు లేచి అడగాలి, తర్వాత క్లారిఫై చేసుకున్న తర్వాత డిఫికల్ట్ వర్డ్స్ అనేవి ఏం చేయాలి, ఒకటికి రెండు సార్లు మళ్ళీ చదవాలి. ఓకేనా? తర్వాత నేర్చుకోవాలి బాగా. అంటే లెసన్ అయిపోయిన వెంటనే రీకాల్ చేసి ఎప్పుడైతే మీరు ఇలాంటి పద్ధతిని మీరు ఫాలో అయితే వస్తారో, మీకు ఎప్పుడైనా సరే ఇప్పుడు నిద్రలో లేపి ఎగ్జామ్ పెట్టినా సరే మీరు రాసేస్తారన్నమాట. అంటే మనము ఇంట్రెస్ట్గా క్లాస్ని ఉంటే చాలు మనం ఎగ్జామ్ రాయొచ్చు. ఓకేనా? మీకేమి పేజెస్ పేజెస్ ఏమి క్వశ్చన్ ఆన్సర్స్ ఉండవు కదా, మరి ఏం లేదు, ఒక సింపుల్ సెంటెన్సెసే కదా. అఫ్కోర్స్ మీకు మీ బ్రెయిన్కి అదే ఎక్కువ, కానీ మీకు ఇచ్చే క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అలానే చిన్నవిగా ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలి, మన వంతు మీ వంతు ఏం చేయాలి, హానెస్ట్గా ఉండాలి. ఎలాంటి ప్రలోభాలకి నవ్వకుండా. పిల్లలు ఏం చేస్తారు, చాక్లెట్ ఇస్తానా నాకు అది చూపిస్తే నేను నీకు ఇది చూపిస్తాను, ఇట్లా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అవి కూడా పద్ధతులు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవద్దు, డెవలప్ చేయొద్దు, అస్సలు వాటిని ఎంకరేజ్ చేయకూడదు అన్నమాట. మనకు ఉన్నంతలో నువ్వేం చేయాలి, నాకు ఇది వస్తుంది కాబట్టి నువ్వు కూడా నేర్చుకో, నీకు ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడుగు నేను చెప్తాను, లేకపోతే అక్కడ పక్కన టీచర్ ఉన్నారు కదా ఆ మేడం అడుగుదాం. ఇలా మీరే దాన్ని డిస్కస్ చేసుకొని మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనే దాన్ని కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి తప్ప టైం వేస్ట్ చేసేసి ఎగ్జామ్ టైంలో ఏమైనా స్లిప్స్ పెట్టుకోవడం అది అస్సలు మంచి పద్ధతి కాదు. ఓకేనా నాన్న? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకసారి దీన్ని రిపీట్ చేస్తాను. హే దే సుఖశాంతి దాత వివేకంకో దీజియే సంకటం సే జూచనేకి తాకత్ హమే అబ్ దీజియే హే దేవ్ ఆనందదాత సంతోషంకో దీజియే దేశితమే రత్ రహే హమ్ జ్ఞాన ఐసా దీజియే భలాయి కా సకే సభీకి వరదాన ఐసా దీజియే బడ్ సకే రాహ్ పర్ సచ్కి సాహస్ ఐసా దీజియే. అంటే మంచి అనే మార్గంలో వెళ్తూ ఉన్నాము, దేశ సేవలో ఉంటూ ఉన్నాం, మాకు దేశ సేవ కోసం మా ప్రాణాల సైతం మేము లెక్క చేయము, ఆ దృఢ సంకల్పాన్ని ఆ దృఢ నిశ్చయాన్ని నాలో ప్రాణ భయము ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా నాకు జంకకుండా ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వు దేవుడా అని చెప్పేసి ఇక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఓకే చిల్డ్రన్, మీకు ఈ లెసన్ అర్థమైంది అని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.